విశ్వదిశ్య ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ మధ్య ఇటు చూసినా, ఏ వార్తాపత్రిక చూసినా, ఏ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చూసినా, లేదా సోషల్ నెట్వర్క్స్ అంటే ఏ యాప్స్ చూసినా కూడా మనకి కనిపించేది ఒకటే, నిఫా వైరస్. ఎటు చూసినా మొట్టమొదటిసారి మన దేశంలో కేరళలో గుర్తించినటువంటి ఈ నిఫా వైరస్ ప్రజలందరిలో కూడాను ఆందోళన కల్పిస్తుంది, భయాందోళనలో ఉన్నారు ప్రజలు. కేరళ మాత్రం కాదు, ఇప్పుడు చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ భయం అనే ఆ గాలి మొత్తంకి స్ప్రెడ్ అయిపోయింది. మరి ఈ నిఫా వైరస్ అంటే ఏంటి, దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్, నిజామాబాద్. ముందుగా డాక్టర్ రాజేశ్వర్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఈ మధ్య నేను ఇందాక చెప్పినట్టు ఎటు చూసినా నిఫా వైరస్ అనే ఒక శబ్దమే వినిపిస్తుంది. మరి అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? రెండు దశాబ్దాలుగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎంతో మందిని బలి కొంటున్నటువంటి ఈ అరుదైనటువంటి వైరస్, అంటే కొత్తదేమి కాదు బట్ ఇది అరుదైనటువంటిది. సో ఈ వైరస్ మొట్టమొదటిసారిగా 1998 మలేషియా లోపల గుర్తించబడింది అన్నట్టు. అయితే ముందేమనుకునే వాళ్ళంటే ఈ నిఫా వైరస్ పందుల ద్వారా వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఈ లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని అనుకున్నారు అన్నట్టు. అంటే ఈ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని గుర్తించారు. సో ఈ ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే ఈ పండ్లు ఫలాలు, అంటే ఈ తీయనటువంటి పండ్లు ఫలాలు తినేటటువంటి గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని గుర్తించడం జరిగింది. అంటే దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. అందుకే ఈ గబ్బిలాలను ఈ ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు, అంటే ఎగిరేటటువంటి నక్కలు అని చెప్తా ఉంటారు అన్నట్టు. అయితే ఈ వైరస్ అనేటటువంటిది అరుదైంది బట్ మన దేశంలో ఎన్నోసార్లు, దాదాపు ఒక 2-3 కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఇది బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు వ్యాపించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా 1998 మలేషియాలో గుర్తించిన తర్వాత 2001 బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు వ్యాపించడం జరిగింది. ఈ 2001 సిలిగురి అనేటటువంటి ప్రాంతం లోపల ఈ గబ్బిలాల ద్వారా ఈ నిఫా వైరస్ అనేటటువంటిది వ్యాపించడం జరిగింది. అయితే తర్వాత 2007 ఈ నాడియా అనేటటువంటి ప్రాంతంలో ఈ నిఫా వైరస్ అనేటువంటిది కనిపించడం జరిగింది. అలాగే మిగతా దేశంలో, అంటే బంగ్లాదేశ్లో 2004 నిఫా వైరస్ను గుర్తించడం అనేటటువంటిది జరిగింది. 2007 ఈ మృత్యువాత పడ్డటువంటి ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 66% ఈ వ్యాధి సోకిందని గుర్తించడం జరిగింది. దానిలో 45 మరణించడం జరిగింది. అంటే 70% ఎక్కువగా ఈ నిఫా వైరస్ వల్ల మరణించడం జరిగింది. అలాగే 2007 నాడియా ప్రాంతంలో 5 నిఫా వైరస్ సోకితే 5 మరణించడం జరిగింది. అంటే 100% డెత్ రేట్స్ అనేటటువంటివి గుర్తించడం జరిగింది అన్నట్టు. సార్, అలాగే నిఫా వైరస్ అనగానే ప్రజల్లో ఇంతగానో భయాందోళన కలగడానికి దీని ప్రబలత కూడా చాలా ఎక్కువ. ఎటు చూసినా, ఏ టీవీ ఛానల్స్ పెట్టినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చూసినట్టు కూడా దీని గురించి ఉంది. మరి ప్రజల్లో ఖచ్చితంగా దీని యొక్క ప్రబలత కారణంగా భయాందోళన అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీనికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల వరకే ఇది సోకుతుంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలోనే ఈ నిఫా వైరస్ అనేటటువంటిది ప్రబలడం జరుగుతుంది. మరి ఎందుకు ఇంత పేపర్ వాళ్ళు కానీ, టీవీలో కానీ, తర్వాత ఇతర ప్రసార సాధనాల ద్వారా కానీ ఎందుకు ప్రభుత్వం దీన్ని హైలైట్ చేస్తుందంటే, ఈ ఎందుకంటే ఈ నిఫా వైరస్కు వ్యాక్సిన్ అనేటటువంటిది లేదు, ఒకటి. రెండోది, ఈ నిఫా వైరస్కు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్స అనేటటువంటిది లేదు. సో ఈ నిఫా వైరస్ ఒక్కసారి ఒకరికి సోకిందంటే అది వేగంగా వ్యాపిస్తుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి అతి వేగంగా వ్యాపించి ఇందరి ప్రాణాలను బలిగొనడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకైతే అంత ఎక్కువగా, ఇప్పుడు ఏదైతే 2009 అంటే 2009
ఈ స్వైన్ ఫ్లూ విజృంభించినంతగా ఈ నిఫా వైరస్ అంతా అంటే మృత్యు అంత మంది మరణించలేదు. అయినా కానీ ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే ఇది అతి వేగంగా వ్యాపించడమే ఒక కారణం అన్నట్టు. సో ఇలా అతివేగంగా ఈ వైరస్ వ్యాపించినట్టయితే కొన్ని వేల మందికి ప్రాణాపాయం సంభవిస్తున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకొని అటు సోషల్ నెట్వర్క్లో కానీ సోషల్ మీడియాలో కానీ తర్వాత రేడియోలో కానీ టీవీలలో కానీ ఇతర పాంప్లెట్ల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ ప్రజలకు అవగాహన అనేటటువంటిది కల్పిస్తుంది. అంటే ఇది అరుదైనది కావచ్చు, బట్ అప్పుడప్పుడు వస్తుంది కావచ్చు, కానీ ఒక్కసారి విజృంభిస్తే మాత్రం వందలు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తాయనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం అనేటటువంటిది ఇలాంటి గట్టి చర్యలు తీసుకొని అందరికీ అవేర్నెస్ కల్పించిన కొరకు ఇలా చేస్తుంది అన్నట్టు. ఈ నిఫా వైరస్ అనేటటువంటిది ముఖ్యంగా 1998లో పందుల ద్వారా అంటే పందుల పెంపకంలో ఉన్నటువంటి వ్యక్తులకు మొదట నిఫా వైరస్ సోకడం జరిగింది అన్నట్టు. అంటే దాని మూలంగా ఏం కనుగొన్నారంటే అక్కడి ప్రాంతంలో ఆ పందుల ద్వారా ఈ నిఫా వైరస్ సోకుతుంది అనేటటువంటిది వాళ్ళకు గుర్తించడం జరిగింది. అంటే పందుల పెంపకం దగ్గర ఎవరైతే ఈ పందులకు దగ్గరగా కాంటాక్ట్స్ ఉన్నారో అతి సమీపంలో ఉన్న వాళ్ళకే ఇది సోకి ప్రాణాపాయం అనేటటువంటిది జరగడం జరిగింది మలేషియా లోపల. అయితే అప్పుడు ఏం గుర్తించిందంటే పందుల ద్వారా మాత్రమే నిఫా వైరస్ వ్యాపిస్తుంది అనేటటువంటిది గుర్తించడం జరిగింది. కానీ తర్వాత బంగ్లాదేశ్ నుంచి మన పశ్చిమ బెంగాల్కు వచ్చిన తర్వాత చాలా లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఇది గబ్బిలాల ద్వారా రావడం జరుగుతుంది అనేటటువంటిది పరిశోధనలు చేసి శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కేరళలో సంభవించిన ఈ మరణాలను బట్టి చూస్తే వాళ్ళ యొక్క రక్త నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకు పంపించిన తర్వాత అక్కడ తేలింది ఏంటంటే ఇది గబ్బిలాల ద్వారా వస్తుంది, బట్ గబ్బిలాల ద్వారా కాకుండానే ఇంకా ఇతర ఏ కారణాలైనా రావచ్చు, దాన్ని కనుగొనాల్సింది, దాన్ని పరిశోధించాల్సింది, లోతైన పరిశోధనలు చేసి ఇంకా దాన్ని ఏ విధంగా ప్రబలుతుంది అనేటటువంటిది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉందని మన కేరళ రాష్ట్ర ప్రభుత్వము తెలియజేయడం జరిగింది అన్నట్టు. అయితే ఇది అంతకుముందు పందుల ద్వారా అనుకున్నారు, తర్వాత కొన్ని గబ్బిలాల ద్వారా కూడా ఇది వ్యాపించడం జరిగింది. అంటే గబ్బిలాలు తిన్నటువంటి పండ్లు ఈ మామిడి పండ్లు అయితేనేమి, ఈ జామ పండ్లు అయితేనేమి, అవి ఎవరైనా ఇతర మనుషులు తిన్నప్పుడు వాళ్ళకు వ్యాపించడం జరిగింది. అయితే అదే కాకుండా ఈ గబ్బిలాలు తాడి చెట్ల మీద కానీ ఈత చెట్ల మీద కానీ అక్కడ ఉండి ఈ నిఫా వైరస్ సోకినటువంటి గబ్బిలాలు వాటి యొక్క లాలాజలం కానీ అంటే నోట్లో ఉన్నటువంటి లాలాజలం కానీ లేకపోతే మూత్రం కానీ ఈ కళ్ళులో కలుషితమైనప్పుడు ఆ కళ్ళు తాగినటువంటి వ్యక్తులకు ఈ వ్యాధి సోకడం జరిగింది. అంటే ఎవరైతే ఈ మందు ప్రియులు ఉంటారో, కళ్ళు తాగే వాళ్ళు ఉంటారో, వాళ్ళు తాటి చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర తాగినప్పుడు ఈ వైరస్ అనేటటువంటిది వాళ్ళకు సోకడం అనేటువంటిది జరిగింది. సో దీని మూలంగా ఈ నిఫా వైరస్ ఉన్నటువంటి గబ్బిలాల ద్వారా కూడా ఈ కళ్ళు తాగడం ద్వారా వ్యాపిస్తుంది అనేటటువంటిది ఒకటి కనుగొన్నారు. ఒకటి ఈ తీయని పండ్లను తిన్న వాళ్ళలో నిఫా వైరస్ వ్యాపించడం జరిగింది, అలాగే కళ్ళు తాగినటువంటి వ్యక్తుల్లో నిఫా వైరస్ వ్యాపించడం జరిగింది, ఇలాగే కొంతమంది చనిపోవడం అనేటటువంటిది జరిగింది. సో దీని మూలంగా ఈ నిఫా వైరస్ సోకినటువంటి గబ్బిలాలు తిన్నటువంటి పండ్లు కానీ తర్వాత అవి కలుషితం నిఫా వైరస్ సోకిన గబ్బిలాల ద్వారా కలుషితమైనటువంటి తాటి కళ్ళు కానీ ఈత కళ్ళు కానీ తాగిన వాళ్ళు ఈ నిఫా వైరస్ ప్రబలుతుందని చెప్పడం జరిగింది. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే పందుల ద్వారా వస్తుందని ఇదివరకే మాట్లాడుకున్నాము. ఈ పందుల ద్వారా కూడా నిఫా వైరస్ సోకుతుందని తెలుసుకున్నారు. అయితే మూడో మార్గం ఏంటంటే ఒకసారి నిఫా వైరస్ మనుషులకు వ్యాపించిన తర్వాత మనుషుల నుంచి మనుషులకు అతివేగంగా వ్యాపిస్తుంది అన్నట్టు. అంటే ఈ దగ్గర ఉన్నటువంటి స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు వ్యాపించడం కానీ లేదంటే వాళ్ళు చదువుతున్నటువంటి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఎవరైనా అతి సమీపంలో ఉన్న వాళ్ళకు వ్యాపించడం జరుగుతుందంట. ఇలా మూడు మార్గాలలో నిఫా వైరస్ సోకుతుందని నిర్ధారించడం జరిగింది. ఒకటి పందుల ద్వారా, ఒకటి గబ్బిలాల ద్వారా మనుషుల నుంచి మనుషులకు. ఇంకా లోతైన పరిశోధనలు చేసి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఈ ఉంది అన్నట్టు. సార్, అలాగే ఓ వ్యక్తిలోకి నిఫా వైరస్ ప్రవేశించినప్పుడు ఎలాంటి లక్షణాలను ఆ వ్యక్తి చూపిస్తుంది?
ఈ నిఫా వైరస్ ఒక్కసారి ఈ కారణాల ద్వారా అది ఏ విధంగా వ్యాపిస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత, అది ఒకసారి నిఫా వైరస్ వ్యాపించిన తర్వాత మనకు మామూలు సాధారణ జలుబు కానీ సాధారణ ఫ్లూ వైరస్ కానీ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో అలాంటి లక్షణాలే ఈ నిఫా వైరస్ సోకినటువంటి వ్యక్తుల్లో గుర్తించడం జరిగింది. అయితే ఈ నిఫా వైరస్లో మొట్టమొదటిసారిగా ఎక్కువగా అంటే జ్వరం రావడం, తర్వాత తీవ్రమైనటువంటి తలనొప్పి ఉండడం, వాంతులు అవ్వడం, తర్వాత వికారం రావడం, ఈ నెక్ అనేది చాలా పట్టేసినట్టు ఉండడము, అంటే మెడబట్టుకున్నదని అంటాము, అసలు కదలలేనటువంటి స్థితి, కొంచెం పైకి కానీ కిందికి కానీ కదిలించలేనటువంటి స్థితి అన్నట్టు. ఇలా ఇవి ఏవైతే ఫ్లూ లక్షణాలే సేమ్, ఈ జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, హెడ్ఏక్ రావడము, తీవ్రమైనటువంటి హెడ్ఏక్ రావడము, ఆ తర్వాత ఈ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ ఫ్లూ వైరస్ను పోలి ఉన్నటువంటి లక్షణాలే ఈ నిఫా వైరస్లో ఉంటాయి. కాకపోతే ఈ నిఫా వైరస్లో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇది బ్రెయిన్కు పాకినప్పుడు మెదడు వాపు వ్యాధి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది మెదడు వాపు వ్యాధి వచ్చిందంటే అతనికి మరణం అనేటటువంటి 100% ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ న్యూరాలజీకి సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అవేంటంటే, అంటే అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, అంటే మనం ఒకటి మాట్లాడుతుంటే అతను ఒకటి మాట్లాడడము, అంటే సోయి లేకపోవడం అంటుంటారు, ఆ సోయి ఉండకపోవడం కానీ మగతగా ఉండడం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఫిట్స్ రావడం కూడా జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధమైనటువంటి లక్షణాలు ఉండడము, తర్వాత చివరికి అతను 2-3 రోజుల తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒకసారి నిఫా వైరస్ సోకిన తర్వాత దాదాపుగా ఈ 3 రోజుల నుంచి 18 రోజుల వరకు అతనికి లక్షణాలు అనేటటువంటిది కనబడదు. కొంతమందిలో 4 రోజులకు రావచ్చు లక్షణాలు, కొంతమందిలో 10 రోజులకు రావచ్చు, కొంతమందిలో 5 రోజులకు రావచ్చు, కొంతమందికి 15 రోజుల తర్వాత కూడా లక్షణాలు అనేటటువంటివి బయటపడవచ్చు. అలాగే మళ్ళీ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కూడా, అంటే లక్షణాలు కూడా కనబడుతుంటాయి అన్నట్టు. అంటే ముఖ్యంగా ఏంటంటే జలుబు కావడము, గొంతు నొప్పి ఉండడము, పొడి దగ్గు రావడము, దమ్ము రావడము, తర్వాత కొంచెం నడిచినా కూడా దమ్ము రావడము, కూర్చున్నప్పుడు కూడా దమ్ము రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ నిఫా వైరస్ సోకిందని అనుమానించవచ్చు. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుతుంటే కూడా దమ్ము రావడం, అంటే అతను ఈ నడిచినా కానీ చిన్న చిన్న పనులు చేసినా మాట్లాడుతున్నా కానీ దమ్ము రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మెదడు వైపు ఉన్నప్పుడు కానీ మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలు మనం నిఫా వైరస్ లో చూస్తుంటాం. సార్, ఒకవేళ ఇలాంటి లక్షణాలు వచ్చినట్లయితే ఎలాంటి డాక్టర్ దగ్గరని సంప్రదించాల్సిన అవసరం ఉంది? అంటే ముందుగా ఇప్పుడు నిఫా వైరస్ సోకిందా లేదా అనేటటువంటిది కొన్ని లక్షణాలను బట్టి, అంటే లక్షణాలను బట్టి నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు. ఈ నిఫా వైరస్ ఒకవేళ వచ్చింది అని అనుకుంటే అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా ఏం చేయాలంటే ఐసోలేషన్ లో పెట్టాలి. అంటే ఒక రూమ్లో ఐసోలేట్ చేయాలన్నట్టు. ఐసోలేట్ చేసినప్పుడు ఇది ఒక 2-3 రోజుల తర్వాత తగ్గిపోతే ఓకే, లేదు తగ్గట్లేదు ఇంకా తీవ్రంగా వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఊపిరితిత్తుల, ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులను సంప్రదించడం కానీ, తర్వాత ఎలాగ మెదడుకు చేరుతుంది కాబట్టి ఈ మెదడు వాపు వ్యాధి రావడం జరుగుతుంది కాబట్టి న్యూరో ఫిజిషియన్ కానీ సంప్రదించడం కానీ, ఇనిషియల్గా జనరల్ ఫిజిషియన్ కానీ సంప్రదించితే బాగుంటుంది. అలాగే ఒకవేళ ఇమ్మీడియట్గా ఒకవేళ ఈ ఫిజిషియన్స్ కానీ ఈ పల్మనాలజిస్ట్ కానీ న్యూరోఫిజిషియన్ కానీ అందుబాటులో లేనప్పుడు దగ్గరలో ఏదైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లోకి వెళ్ళి ఈ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే, అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి మెడికల్ ఆఫీసర్ను సంప్రదించినట్లయితే బాగుంటుంది. లేకపోతే ప్రతి ఊళ్ళో ఒక సిస్టర్ లేదా అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేసినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా దగ్గరలో ఏదైనా పిఎస్సికి ఉంటే, పిఎస్సికి వెళ్తే బాగుంటుంది, అక్కడ వైద్యాధికారి చూసి హయ్యర్ సెంటర్కు, ఒకవేళ అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే హయ్యర్ సెంటర్కు రిఫర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో అలాగే ఈ నిఫా వైరస్ ఒక వ్యక్తిలోకి ప్రవేశించిందని ఎలా నిర్ధారించవచ్చు, ఎలాంటి టెస్టులు ఉన్నాయి? చాలా మంచి క్వశ్చన్ ఇది, ఎందుకంటే దీనికి అసలు గుర్తించడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షణాలతో గుర్తించలేము, క్లినికల్గా అంటే ఆయనను ఎగ్జామిన్ చేసి ఇది నిఫా వైరస్ సోకిందని గుర్తించలేము. గుర్తించాలంటే ఖచ్చితమైనటువంటి వ్యాధి నిర్ధారణ జరగాలి. ఈ ఖచ్చితమైనటువంటి వ్యాధి నిర్ధారణ కొరకు
ఈ అనుమాన ఈ నిఫా వైరస్ సోకింది అని అనుమానించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి రక్త నమూనాలు కానీ, తర్వాత మూత్ర నమూనాలు కానీ, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే ఈ నరాలకు సంబంధించినటువంటి ఈ స్పైనల్ కార్డ్ అనేటువంటిది వెన్నుముక యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఆ వెన్నుముక యొక్క మధ్య భాగం నుంచి ఫ్లూయిడ్ను తీయాల్సి ఉంటుంది. దీన్నే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. ఈ రక్తం కానీ, మూత్రం కానీ, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కానీ మనము ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేటటువంటి ఈ టెస్టులు చేయడానికి అనుగుణంగా పూణే లోపల ఈ కార్యాలయము అనేటటువంటిది ఉంది. అక్కడ ఈ వైద్య నిర్ధారణ అనేటటువంటి జరిగిన తర్వాత దాంట్లో నిఫా వైరస్ అని నిర్ధారించిన తర్వాత మాత్రమే అతనికి నిఫా వైరస్ సోకిందని నిర్ధారించవచ్చు అన్నట్టు. ఖచ్చితంగా అంటే ఎన్నో రకాల పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఎలిసా అని అంటాం, ఎలిసా ద్వారా చేయడం ద్వారా కానీ, లేకపోతే యాంటీబాడీ డిటెక్షన్ ఐజీజీ ఐజీఎం డిటెక్ట్ చేయడం ద్వారా కానీ, ఈ విధంగా సీరాలజీ ఎగ్జామినేషన్స్ అన్నీ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో మాత్రమే ఇది నిర్ధారించడం జరుగుతుందన్నట్టు. ఇంకా ఎక్కడ కూడా ఇది వ్యాధిని నిర్ధారించడానికి పరీక్షలు అనేటటువంటి ఎక్కడ లేవు. అది అందరూ గమనించాలి. కొంతమంది ఎక్కడెక్కడో మేము టెస్ట్ చేస్తాము, దీన్ని నిర్ధారణ చేస్తాము అనేటటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దీనికి ఎక్కడ కూడా ఏ సెంటర్ కూడా నిర్ధారించేటటువంటి సెంటర్స్ లేవు. ఒక్క పూణేలో తప్పితే మిగతా ఎక్కడ కూడా నిర్ధారణ సెంటర్స్ అనేటటువంటిది లేవు. సార్, నిర్ధారణ తర్వాత ఎలాంటి చికిత్స వ్యక్తి పొందవచ్చు? ఒక్కసారి నిఫా వైరస్ అనేటటువంటిది సోకింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత అతనికి ఈ ట్రీట్మెంట్ అనేటటువంటి ఏది, ఏ వైరస్ అనే బ్యాక్టీరియా అయినా ఒకసారి సోకిందంటే దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో కానీ ఈ నిఫా వైరస్కు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే నిఫా వైరస్ సోకితే సోకకుండా దీనికి వ్యాక్సినేషన్ అనేటటువంటి అందుబాటులో లేవు. ఏ ఇంజెక్షన్ కూడా ఈ వ్యాధి నిఫా వైరస్ సోకకుండా నిర్మూలించాల్సినటువంటిది పద్ధతులు అనేటటువంటిది లేవు అన్నట్టు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒకసారి వ్యాధి సోకిన తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి చికిత్స లేదు. అంటే ఎలాంటి, ఇప్పుడు స్వైన్ ఫ్లూకి అయితే ఫ్లూవీరో, లేకపోతే మిగతా ఏదైతే ఈ యాంటీవైరల్స్ ఉన్నాయో, అలాగే నిఫా వైరస్ అనేటటువంటిది ఎలాంటి చికిత్స కానీ ఎలాంటి మందులు కానీ లేవు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మూడో విషయం ఏంటంటే మరి వ్యాక్సినేషన్స్ లేవు, మందులు లేవు, మరి ఎలా దీన్ని ఎలా కట్టడి చేయాలి ఈ వైరస్ అనేటటువంటిది. ఒకే ఒకటి, ఉపశమనం కొరకు మందులు తీసుకోవాలి. అంత తప్పితే వేరే వ్యాక్సినేషన్స్ కానీ మందులు కానీ ప్రత్యేకమైనటువంటి చికిత్స కానీ లేదు. ఉపశమనం కొరకు మందులు తీసుకోవాలి. అంటే ఉపశమనం కొరకు అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది, ఎక్కువ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరానికి పారాసెటమాల్ మందులు వాడము. తలనొప్పి, తీవ్రమైనటువంటి తలనొప్పి ఉంది అనుకోండి, పారాసెటమాల్ ఈ డోలో 650 కానీ, ఆ తర్వాత ఇంకా ఎసుక్లోపినాక్ పారాసెటమాల్ టాబ్లెట్లు కానీ అది వేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఆ తర్వాత జ్వరం కూడా తగ్గడం జరుగుతుందన్నట్టు. అలాగే ఒకవేళ దగ్గు రావడం ఉంటే ఏదో కాఫ్ సిరప్, అంటే డ్రై కాఫ్ వరకు కాఫ్ సిరప్ ఇవ్వడము, తర్వాత గొంతు నొప్పి ఉన్నట్లయితే గార్గ్లింగ్ చేయడము. ఈ విధంగా ఈ ఉపశమనానికి మందులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఫిట్స్ రావడం కూడా జరుగుతుంది, కాబట్టి యాంటీ కన్వల్సెంట్స్ ఫిట్స్ రాకుండా కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో అతనికి డీహైడ్రేషన్ జరిగి ఈ ఒంట్లో ఈ నీరు అనేటువంటి తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాలలో ఈ సెలైన్స్ ఎక్కించడం ద్వారా కానీ అతనికి సెలైన్స్ ఎక్కించి వ్యాధి నుంచి త్వరగా ఉపశమనం కొరకు వ్యాధి నుంచి కోలుకోవడానికి ఇలాంటి మందులు వాడినట్లయితే బాగుంటుంది. అంతేగాని ప్రత్యేకమైనటువంటి చికిత్స ఏం లేదు. ఒకవేళ అతనికి వ్యాధి తీవ్రత అయ్యి మెదడు వ్యాపు వ్యాధి వచ్చి, తర్వాత దమ్ము వచ్చి, తర్వాత ఈ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం అనేటటువంటి జరుగుతుంది, దాన్నే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటాం. ఏఆర్డిఎస్లోకి ఒక్కసారి ఒక నిఫా వైరస్ సోకినటువంటి వ్యక్తి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతనికి వెంటిలేటర్ పెట్టేసేసి వైద్య సదుపాయము అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది నిఫా వైరస్ అనేటువంటిది చాలా డేంజర్ అన్నట్టు. అది ఎందుకంటే ఇది దీనికి వ్యాక్సిన్ లేదు, మందులు లేవు, కాబట్టి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వ్యాధి సోకినట్లయితే ఉపశమనం కొరకు మందులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డాక్టర్ రాజేశ్వర్ గారు, మరి ఒక వ్యక్తిలో నిఫా వైరస్ ప్రవేశించినట్లయితే ఆ వ్యక్తికి మరణం నిశ్చితమేనా? ఎస్,
అంటే ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నట్లయితే 1998లో కానీ 2001వ సంవత్సరంలో కానీ 2004వ సంవత్సరంలో కానీ 2007వ సంవత్సరంలో కానీ చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు మన కేరళ లోపల 2018వ సంవత్సరంలో కూడా చూడడం జరిగింది. 12 మంది కంటే దాదాపు 12 మంది నుంచి ఒక 20 మంది వరకు మృత్యువాత ఈ నిఫా వైరస్ వల్ల పడడం జరిగింది. సో ఇది ఈ వైరస్ యొక్క ఈ గణాంకాలు చూసుకున్నట్లయితే దాదాపుగా 70% నుంచి 100% వరకు ఈ దీనివల్ల డెత్ రేట్స్ అనేటటువంటి ఉంది. 70% నుంచి 75 తర్వాత 100% లోపు మృత్యువాత అనేటటువంటిది పడడం జరుగుతుంది ఈ వైరస్ వల్ల. ఖచ్చితంగా ఇది అత్యంత ప్రమాదకరమైనది, తర్వాత ఎంతో జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నిఫా వైరస్ సోకి అతను నిఫా వైరస్ నుంచి బయటపడిన తర్వాత 1వ సంవత్సరం కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ఈ రిలాప్స్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఒక్కసారి నిఫా వైరస్ వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని 1 సంవత్సరం తర్వాత ఈ నిఫా వైరస్ అనేటటువంటిది ఆ వ్యక్తిలో మళ్ళీ విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వైరస్ పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జాగ్రత్త వహించి ఎప్పటికప్పుడు దీని మీద ఒక కన్నేసి ఉంచితే బాగుంటుంది. ఇలాంటి ఎక్కువ అంటే ఎక్కువ మంది మృత్యువాత పడకుండా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా ఒక దాదాపుగా ఎందుకు అంత భయము, ఎందుకు అంత అది అంటే ఖచ్చితంగా దీనివల్ల మరణం అనేటటువంటి సంభవిస్తుంది. 75% ఉంది, 75% నుంచి 100% ఉందంటే ఇది ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వ్యాధి రాకుండా సాధ్యమైనంత వరకు మంచి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సార్, అలాగే ఈ నిఫా వైరస్ ఒక వ్యక్తిలో సోకినట్లయితే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు పారాసిటమాల్ కానీ ఇతర చిన్న చిన్న అంటే తగినటువంటి దగ్గుకి కానీ దానికి రిలేటెడ్ అయినటువంటి మెడిసిన్ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికి మెడిసిన్ లేదు అని అంటారా, మందు లేదని అంటారా? అదే ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు అంటే ఈ వ్యాక్సిన్ లేదు, మందులు లేవు, బట్ ఉపశమనానికి మాత్రమే మందులు అనేటువంటివి తీసుకోవాలి. ఇప్పుడు కోల్డ్ అయింది అనుకోండి, కోల్డ్ జలుబుకు మందులు తీసుకోవడం, పొడి దగ్గు వస్తుంది అనుకోండి పొడి దగ్గులకు మందులు తీసుకోవడము, తర్వాత ఈ దమ్ము వస్తుంది అనుకోండి ఇన్హిలేషన్ థెరపీ కానీ నెబులైజేషన్ కానీ పెట్టుకోవడము, ఒకవేళ కన్వర్షన్స్ వస్తుంటే అంటే ఫిట్స్ రావడం జరిగితే ఫిట్స్ రాకుండా ఫిట్స్ని తగ్గించుకోవడానికి మందులు వాడము, తర్వాత హై గ్రేడ్ ఫీవర్ ఉంది తలనొప్పి ఉందంటే పారాసిటమాల్ మందులను వాడము, ఈ విధంగా ఉపశమనానికి మాత్రమే మందులు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అనేది ఏం లేదు. అలాగే ఇప్పుడు ఇది ఈ నిఫా వైరస్ అనేది ఏ వయసులో ఉన్న వారిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఈ నిఫా వైరస్ అనేటటువంటిది ఈ వయస్సుతో సంబంధం లేదు అన్నట్టు. అది చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఈ మృత్యువాత పడేటట్లు చేస్తుంది. అంటే ఈ వయసుతో సంబంధం లేకుండా విజృంభిస్తుంది అన్నట్టు, అతి వేగంగా వ్యాపిస్తుంది అన్నట్టు. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలకు, ఇలా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మగవారులు ఎక్కువ ఉంటుందా, ఆడవారులు ఎక్కువ ఉంటుందా, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుందా, వృద్ధులు ఎక్కువ ఉంటుందా అనేటటువంటిది ఈ ఖచ్చితంగా చెప్పలేము. అది ఎవరికి అంటే వైరస్ అనేటటువంటిది అందరికీ ఒకేలాగా వ్యాపించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. సార్, అలాగే ఈ నిఫా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఒక వ్యక్తిలో నిఫా వైరస్ ప్రవేశించినట్లయితే దాని తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నిఫా వైరస్ రాకుండా జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నట్లయితే, ఇప్పుడు నిఫా వైరస్ ముఖ్యంగా దేనివల్ల వ్యాపిస్తుందో మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే పందుల ద్వారా వ్యాపిస్తుందని తెలుసుకున్నాము. సో పందుల పెంపకంలో కానీ పందుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ వాటిని టచ్ చేసే అవసరం వచ్చినప్పుడు కానీ వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే చెయ్యి ఇక్కడి వరకు అంటే మోచేతి వరకు కూడా గ్లౌజెస్ అనేటటువంటివి వేసుకోవాలి, అలాగే N95 మాస్క్ను ధరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అలాగే మొత్తం చర్మం అంతా ఈ కప్పి వేసి ఈ గౌన్లు వేసుకొని ఈ పందుల పెంపకందారులు వాటికి ఏదైతే వాటికి దానా పెట్టేటప్పుడు కానీ తర్వాత ఈ బొచ్చు కత్తిరించేటప్పుడు కానీ చాలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వాటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణాన్ని విజృంభిస్తుందో తెలియదు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పందుల పెంపకందారులు. ఇది ఒక రకము.
రెండోది ఏంటంటే గబ్బిలాల ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలుసుకున్నాం కాబట్టి ఈ ఎక్కడైనా సరే ఈ వ్యాధి ఉధృతంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ వ్యాధి ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసులలో కానీ ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఘాట్లు ఉన్నటువంటి పండ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినరాదు. అంటే ఒకవేళ గబ్బిలాలు అవి కొరికినప్పుడు కానీ ఆ నిఫా వైరస్ అక్కడ వ్యాపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ పండ్లను తింటారో వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తీయనైనటువంటి పండ్లు ఘాట్లు ఉన్నటువంటి పండ్లను ఎవరు తినరాదు. ఒకవేళ ఈ తినాల్సినటువంటి పరిస్థితి అయితే వాటిని చాలా వరకు శుభ్రంగా మంచిగా కడుక్కొని కాచి వడపోసినటువంటి కొంచెం వేడి నీటిలో గోరువెచ్చటి నీటిలో వాటిని పెట్టేసేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత తింటే బాగుంటుంది. అలాగే ఈ కళ్ళు తాగేటటువంటి వ్యక్తులు ఈ తాటి కళ్ళు కానీ ఈత కళ్ళు కానీ ఒకవేళ ఈ వైరస్తో కలుషితమైతే వాళ్లకు సోకుతుంది. కాబట్టి వ్యాధి ఉధృతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో అంటే ఇప్పుడు కేరళలో ఈ చూడడం జరిగింది ఈ వైరస్ను. సో కేరళ లోపల కొన్ని రోజుల వరకు ఈ కళ్ళు తాగకుండా ఉంటే బాగుంటుంది. ఇలా పనులు తినకపోవడము కళ్ళు తాగకపోవడము చేసినట్లయితే ఈ వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మరి ఒకరికి ఈ వ్యాపించకుండా ఉండడానికి కొరకు ఎవరికైతే ఈ ఫ్లూ లక్షణాలు ఉన్నాయో వాళ్లకు చాలా దూరంగా ఉంటే మంచిది. తర్వాత వాళ్ళను కూడా ఒక ఐసోలేట్ చేసి ఒక ఐసోలేషన్ రూమ్లో ఉంచినట్లయితే బాగుంటుంది. ఈ వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ అనుమానంగా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఒకవేళ ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే మంచి చేతులు శుభ్రంగా కడుక్కోవడము దాదాపు రోజు ఒక 4-5 సార్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేటువంటి చేయాలి. ఒకరు ఈ ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు వాడినటువంటి రిమోట్ కానీ డోర్ తీసేటప్పుడు కానీ వాళ్ళు ముట్టినటువంటి వస్తువులను తాకకుండా ఉండాలి. ఒకవేళ తాకినట్లయితే ఇమ్మీడియట్గా శుభ్రంగా చేతులు కడుక్కొని మళ్ళీ ఈ వస్తువులను ముట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లయితే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. చాలా మంచి క్వశ్చన్ అది. అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తికి వైరస్ సోకిందని అనిపిస్తే అతనికి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా కుటుంబ సభ్యులకు తెలియజేసి తను ఒక ఐసోలేషన్ రూమ్లో ఉండడం మంచిది అన్నట్టు. 2-3 రోజులు ఉండడం మంచిది. అలా ఐసోలేషన్ రూమ్లో ఉంచితే తనను తాను రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కానీ దగ్గర స్నేహితులకు కానీ ఇది వ్యాపించకుండా సహాయపడడం అవుతానంటు. అలా ఐసోలేషన్ రూమ్లో ఉండడము, ఒకవేళ ఏదైనా వస్తువు ముట్టినట్లయితే ముట్టక ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని వస్తువులను ముట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ ఒకవేళ ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు అంటే లక్షణాలు ఎక్కువైనప్పుడు అప్పుడు కుటుంబ సభ్యుల సహాయంతో ఈ హాస్పిటలైజేషన్ హాస్పిటల్లో చేరితే బాగుంటుంది. అప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు ఈ వాళ్ళను టచ్ చేయడం కానీ చేయకూడదు. ఒకవేళ అట్లా చేయాల్సి వస్తే మాత్రం గ్లౌజెస్ కానీ వేసుకోవాలి, N95 మాస్క్ ధరించాలి, గౌన్ వేసుకోవాలి. దానికి ఎలాంటి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి అంటే మాకేమవుతుందిలే అనేటటువంటిది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు చాలా వరకు కొద్ది దూరము డిస్టెన్స్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. అలాగే ఒకసారి అతన్ని కలవాల్సి వస్తే ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోవాలి, మాస్క్ ధరించాలి, గౌన్ వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ నిఫా వైరస్ను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు. సార్, అలాగే నిఫా వైరస్ సోకినటువంటి వ్యక్తులతో వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు వాళ్ళని పరిశీలించేటటువంటి పరీక్షిస్తున్నటువంటి వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎస్, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యుల కంటే కానీ స్నేహితుల కంటే కానీ ముందు వరుసలో సిస్టర్స్ కానీ నర్సులు కానీ డాక్టర్స్ కానీ తర్వాత ఇతర ఆసుపత్రి సిబ్బంది కానీ ముందు వరుసలో ఉంటారు. ఒకసారి నిఫా వైరస్ సోకినటువంటి వ్యక్తి అడ్మిట్ అయినప్పుడు వీళ్ళు మాత్రమే ఫ్రంట్ లైన్లో ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పకడ్బందీగా అతను ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈ గాలి చొరబడినటువంటి మాస్క్ N95 మాస్క్ను మంచిగా కట్టుదిట్టంగా కట్టుకోవాలి.
అలాగే గౌన్ అనేటటువంటిది ఈ చేతుల వరకు వేసుకోవాలి, అలాగే గ్లౌజెస్ మోచేతుల వరకు వేసుకోవాలి. ఎక్కడ కూడా తన శరీర భాగంలో ఎక్కడ కూడా వైరస్ అనేటటువంటిది సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని పేషెంట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇందాక అంటే నర్సు చనిపోవడం అనేటువంటిది జరిగింది కేరళలో. తను తన అంటే పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో తనకి ట్రీట్మెంట్ ఇచ్చే సమయం లోపల తనకు సోకడం అనేటువంటి జరిగింది. కావున ఈ నర్సులు కానీ ఇతర ప్రైమరీ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏ గ్లౌజెస్ వేసుకోకుండా కానీ మాస్క్ వేసుకోకుండా కానీ పేషెంట్ దగ్గరికి పోకుండా ఉంటే బాగుంటుంది. ఇలా శుభ్రంగా చేతులు కడుక్కోవడము, తర్వాత ఈ ఒకవేళ మంచి జ్యూసెస్ తీసుకోవడం కానీ వాటర్ ఎక్కువగా తాగడం కానీ చేసినట్లయితే బాగుంటుంది. సార్, అలాగే ఇది ఈ నిపా వైరస్ అనేది ఏ కాలంలో ఎక్కువగా ప్రవర్తన చూపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, మరి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఎస్, అంటే ముఖ్యంగా ఈ నిపా వైరస్ అనేటువంటిది ఏప్రిల్ మాసం నుంచి జూన్ వరకు మధ్యకాలంలో చూస్తాం కాబట్టి, అంటే ఎక్కడ కూడా దాఖలు లేవన్నట్టు. ఈ అంటే మన వర్షాకాలంలో వచ్చిందని శీతాకాలంలో వచ్చిందని ఎక్కడ లేవు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోనే వస్తుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఏదైతే వ్యాపిస్తుందో దానిపైన అవగాహన పెంచుకొని దాని కొరకు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రెండు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొన్నిసార్లు ఈ వైరస్ ఒకవేళ వ్యాపించినట్లయితే ఈ వర్షాకాలంలో, ఎందుకంటే ఎక్కువగా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఆ వర్షానికి ఎక్కువగా తుమ్ములు రావడము, ఎక్కువగా జలుబు కావడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యాధి సోకినటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపించినట్లయితే చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ ఎక్కువగా నిఫా వైరస్ ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమంత వరకు ఈ వర్షాకాలంలో కానీ దీనికంటే ముందు కాలంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టు. సార్, అలాగే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా నిఫా వైరస్ ఒక వ్యక్తిలోకి సోకినట్లయితే దాదాపు 75 నుంచి 100% వరకు మరణం సంభవించే అవకాశం ఉంది. అయినప్పుడు అంత్యక్రియ వారి యొక్క అంత్యక్రియలు ఎలా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే ఇంతకు ముందు మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా కానీ ఇతర న్యూస్ పేపర్స్ ద్వారా కూడా తెలుసుకున్నట్టు విషయం, కేరళలో మరణించిన వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారని. మరి యాజ్ అ డాక్టర్ మీరు ఎలాంటి అంత్యక్రియలు చేస్తే అది సమంజసమని అంటూ ఉంటారు? కొన్ని ఏంటంటే ఈ అంత్యక్రియల కొరకు కొన్ని సాంప్రదాయాలు అనేటువంటి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ఈ జిల్లాలలో కానీ రాష్ట్రాలలో కూడా ఒక రకంగా ఉంది అన్నట్టు. అయితే ఒకసారి ఈ నిఫా వైరస్ సోకినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఈ ఇమ్మీడియట్గా అతని బాడీని ఈ క్రిమేషన్ చేస్తే బాగుంటుంది, కాల్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇది వేగంగా ప్రబలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అంటే ఎలక్ట్రికల్ క్రిమేషన్ కానీ ఇలాంటివి చేస్తేనే బాగుంటుంది. అంటే సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సాంప్రదాయాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది అతి త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని సాంప్రదాయాలను పక్కన పెట్టి ఈ మరణించినటువంటి నిఫా వైరస్తో మరణించినటువంటి కుటుంబ సభ్యులు అంటే పెద్ద మనసుతోటి ఇలాంటి ఆలోచించి ఈ ఎలక్ట్రికల్ క్రిమేషన్కి సహకరించాలి. ఎందుకంటే అది వేరే వాళ్ళకు వ్యాపించకుండా ఉంటుంది. ఒకవేళ దానివల్ల తన కుటుంబ సభ్యులు కూడా మరణం పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఒకవేళ ఆ వ్యక్తి మరణించినట్లయితే ఇమ్మీడియట్గా అక్కడనే ఎలక్ట్రికల్ క్రిమేషన్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. ఒకవేళ అలాంటిది సాధ్యపడినప్పుడు అప్పుడు ఈ బాడీని తగలకుండా, ఒకవేళ తగిలినట్లయితే ఈ గ్లౌజెస్ వేసుకొని కానీ చాలా మంచి జాగ్రత్తలు, ఇందాక చెప్పినట్టు మాస్క్ పెట్టుకొని గౌన్ వేసుకొని గ్లౌజెస్ వేసుకొని ఆ బాడీని అంటే కొద్దిమంది ఏదైతే 4-5 మెంబర్స్ అట్లా ఆ బాడీని తగలబెట్టినట్లయితే బాగుంటుంది. కానీ సాంప్రదాయాలు అయితే కొంచెం పక్కన పెడితే బాగుంటుంది. అంటే
సార్ అలాగే ఈ మధ్యలో కొద్దిగా కొన్ని ఆరోపణలు కూడా దీనికి సంబంధించి వచ్చినాయి. ఏంటంటే ఇది ప్రభుత్వం వట్టిగా ప్రజల్లో ఒక భయాందోళన కలిగించడానికి మాత్రం ముందు తీసుకొచ్చినటువంటి ఒక వైరస్, ఎటు లేనిది అలా అని మధ్య బహుశా మీరు కూడా విని ఉండొచ్చు. దీనికి సంబంధించి అసలు డాక్టర్ మీరు ఏమంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అది చేయాలని చేసింది కాదు, బట్ ముందు జాగ్రత్తగా హెచ్చరికలు అనేటువంటి జారీ చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ వైరస్ వైరస్ అరుదైనది, తర్వాత కొత్త వైరస్ ఏం కాదు, బట్ దానికి మనలో యాంటీబాడీస్ డెవలప్ కాలేవు. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ అనుకోండి, స్వైన్ ఫ్లూ వైరస్ అనుకోండి, అది ఇప్పుడు వచ్చినట్లయితే మన లోపల చాలా మంది లోపల అంటే దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి, దానికి వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు పెరిగిపోవడం అనేటువంటిది జరిగింది మిగతా వైరస్లకు. కానీ ఈ వైరస్ అరుదైన వైరస్, ఎప్పుడో మధ్య మధ్యలో ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వస్తుంది, విజృంభిస్తుంది, వెళ్ళిపోతుంది, తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కనబడడం లేదు. సో ఇలాంటి వైరస్కు ప్రతి అంటే వ్యక్తులలో వ్యాధి నిరోధక శక్తి, దాన్ని తట్టుకునేటటువంటి శక్తి అనేటటువంటిది లోపించడం జరిగింది. అంటే అది డెవలప్ కాలేదు, యాంటీబాడీస్ అనేటువంటివి డెవలప్ కాలేవు. కాబట్టి యాంటీబాడీస్ డెవలప్ కాలేదు కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మరణం అనేటువంటి సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు దీనికి వ్యాక్సిన్ లేదు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రత్యేకమైనటువంటి చికిత్స లేదు అనేటటువంటి ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇలాంటి హెచ్చరికలు అనేటువంటి జారీ చేస్తూ ఉంది. అది చేయడంలో తప్పేం లేదు, దాన్ని మనము స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్టయితే కేరళ రాష్ట్రంలో దీన్ని మనం గుర్తించడం జరిగింది, నిఫా వైరస్ను. మరి అది ఇతర దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎస్, మంచి క్వశ్చన్ వేసి, ఎందుకంటే ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే పర్యాటక నిమిత్తం కానీ, లేకపోతే ఏ ఇతర కారణాల వల్లైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పోయినప్పుడు, అంటే వారిలో 3 రోజుల నుంచి 18 రోజుల వరకు దాదాపు లక్షణాలు కనబడవు కాబట్టి, వ్యాధి సోకిన తర్వాత ఈ 4-5 రోజులలో వాళ్ళకు వ్యాధి సోకిన తర్వాత వాళ్ళు పర్యాటక నిమిత్తం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కానీ, ఇప్పుడు కేరళ నుంచి హైదరాబాద్కు రావడం కానీ, కేరళ నుంచి ఇంకా బెంగళూరు పోవడము, కేరళ నుంచి చెన్నై వెళ్ళడము, ఇట్లా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అతనిలో ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నటువంటి వైరస్ ఒక్కసారి అతనికి లక్షణాలు కనబడిన తర్వాత అక్కడ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ నిఫా వైరస్ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఎక్కడైతే వ్యాధి ఉధృతంగా ఉందో, ఎక్కడైతే నిఫా వైరస్ ఉధృతంగా ఉందో, అక్కడి నుంచి ఈ ఎవరైతే ఈ బిజినెస్ పరంగా కానీ పర్యాటక నిమిత్తం కానీ వెళ్ళేటటువంటి వ్యక్తులు తన యొక్క ఈ షెడ్యూల్ని మార్చుకొని వాళ్ళు కొన్ని రోజుల వరకు అక్కడనే ఉండి చికిత్స చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఈ ఇతర ప్రదేశాల నుంచి వైరస్ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ షెడ్యూల్ మార్చుకొని అక్కడికి తన పర్యాటక నిమిత్తం వెళ్లాల్సినటువంటి వారు వాళ్ళ షెడ్యూల్ని మార్చుకొని వెళ్లకుండా ఉంటే బాగుంటుంది, పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా, ఎందుకంటే ఈ వైరస్ను స్ప్రెడ్ కాకుండా చూడాల్సినటువంటి ఈ బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకొని తన కుటుంబ సభ్యులకు కానీ, తన స్నేహితులకు కానీ, తర్వాత తను ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ఈ నిఫా వైరస్ గురించి అవగాహన చేసినట్లయితే ఈ నిఫా వైరస్ను మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చు. సార్, అలాగే చివరిగా మా విషయాన్ని షేర్ చేసేటటువంటి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమము, ఈ నిఫా వైరస్ పైన ఈ నిఫా వైరస్ పైన అవగాహన కార్యక్రమము పెట్టినటువంటి ముఖ్యంగా విశ్వ డిజిటల్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఈ విశ్వ డిజిటల్ ప్రేక్షకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నిఫా వైరస్ పైన అవగాహన పెంచుకోవాలి. ఏ విధంగా వ్యాపిస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందాక చెప్పినటువంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెసులుకుంటే బాగుంటుంది. అలాగే
ఈ వ్యాధి ఇంతవరకు ఇంకా ఇప్పటి వరకు మన రాష్ట్రానికి రాలేదు అనేటటువంటిది గణాంకాల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి అవగాహన పెంచుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు ఇటు రాలేదు, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన అవగాహన అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము. సో ఈ నిఫా వైరస్ వల్ల మనము తెలుగు రాష్ట్రాలలో భయపడేటటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ ఈ భయపడేటటువంటి ప్రసక్తి అసలు ఇంతవరకు లేదు, ఇంతవరకు అయితే అంటే ఈ తెలుగు రాష్ట్రంలో రాలేదు, బట్ ఏంటంటే ప్రయాణాలు మానుకోవాలి. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కొరకు ప్రోత్సహించాలి. సో దీనివల్ల భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మంచి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా విశ్వ డిజిటల్ సొసైటీ ప్రజలకు మరియు ప్రేక్షకులకు చాలా చక్కనైనటువంటి అంశాన్ని చెప్పిన నిఫా వైరస్ గురించి ఒక పూర్తి అవగాహనను కల్పించినందుకు మరియు దానికి తగినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎస్పెషల్లీ యాత్రలు మన తినే ఆహార పదార్థాలను ఎలా స్వీకరించాలనే అంశాన్ని మీరు చాలా చక్కగా చెప్పినారు. మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈరోజు మనం నిఫా వైరస్పై ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టుకున్నాము. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్ నిజామాబాద్. మరొకసారి డాక్టర్ రాజేశ్వర్ గారికి మా యాజమాన్యం తరపు నుంచి, మా తరపు నుంచి మరియు మా ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేకంగా నిఫా వైరస్పై పూర్తి అవగాహన ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్లీ టు సైనింగ్.